టూరిస్ట్ డెస్టినేషన్ గా వృద్ధి చెందుతున్న వికారాబాద్ లో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డెవలప్ అవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పూడూరు మండలం మన్నెగూడలో ఊటీ గోల్ఫ్ కౌంటింగ్ డెవలప్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ డ్రీమ్ వ్యాలీ గ్రూప్. వచ్చే ఏడాది మార్చిలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ఈ ప్రాజెక్ట్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. వికారాబాద్ సమీపంలో డ్రీమ్ వ్యాలీ గ్రూప్ అభివృద్ధి చేస్తోన్న ఊటీ గోల్ఫ్ కౌంటీలో నిర్మాణ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రాజెక్ట్ అంబాసిడర్ లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ పరిశీలించారు. హోల్ ఛాంపియన్షిప్ తో పాటు ప్రీమియం హౌసింగ్ యూనిట్లు, రిసార్ట్ తో పాటు వినూత్నమైన క్లబ్ హౌస్ ను డ్రీమ్ వ్యాలీ గ్రూప్ డెవలప్ చేస్తోంది. 102 ఎకరాల విస్తీర్ణంలో గోల్ఫ్ కోర్టులు, 61 ఎకరాల్లో రెసిడెన్షియల్ లేఅవుట్లు పూర్తయ్యాయని, వచ్చేడాది మార్చిలో ప్రాజెక్టును ప్రారంభించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని ఊటీ గోల్ఫ్ కౌంటీ సీఈఓ పృథ్వీరెడ్డి తెలిపారు. వచ్చేడాది చివరి నాటికి 30,000 చదరపడుగుల్లో క్లబ్ హౌస్ ను నిర్మించనున్నట్లు, 10 ఎకరాల్లో 5-స్టార్ రిసార్ట్ ను వచ్చే 2.5 సంవత్సరాల్లో డెవలప్ చేయనున్నట్లు ఆయన చెబుతున్నారు. అవుట్ ఆఫ్ విచ్ 102 ఎకర్స్ ఇస్ గోల్ఫ్ కోర్స్ ల్యాండ్, దెన్ 10 ఎకర్స్ ఇస్ ఫర్ ది రెసార్ట్ పార్ట్ అండ్ బ్యాలెన్స్ ఇస్ ఆల్ ఫర్ ది రెసిడెన్షియల్ లేఅవుట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్లాట్స్ వీ హ్యావ్ సైజెస్ ఫ్రమ్ 400, 600 and 1000 square yards. దిస్ ప్రాజెక్ట్ గోల్ఫ్ కోర్స్ ఇస్ కంప్లీటెడ్ and real estate part phase 1 we have completed in 61 acres, and then resort is expected to be done in next 3 years, and the clubhouse vachesi inka next 6 to 8 months la vachestundi. Now we have about 30-40 players per week, but once the clubhouse start avutunnappudu the number will go up, and within 2 years we are expecting 250 players playing every week, and down the line the numbers will go up. డ్రీమ్ వ్యాలీ గ్రూప్ డెవలప్ చేస్తోన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు 1.62 కిలోమీటర్ల జాగింగ్ ట్రాక్, టెన్నిస్, బాస్కెట్బాల్, బీచ్ వాలీబాల్ కోర్టులు, ల్యాండ్స్కేప్ పార్కులు, కాంపౌండ్ వాల్, 24 గంటల సెక్యూరిటీ, డిజిటల్ సెక్యూరిటీ, ఆటోమేషన్ వంటి సదుపాయాలున్నాయి. కాలుష్యరహిత ప్రాంతం కావడంతో సిటీకి దూరంగా స్వచ్ఛమైన పర్యావరణం కావాలనుకునే వారికి ఈ ప్రాంతం ఎంతో అనువైందని లెజెండరీ క్రికెటర్, ఊటీ గోల్ఫ్ కౌంటీ బ్రాండ్ అంబాసిడర్ కపిల్ దేవ్ తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ లో గోల్ఫ్ కోర్టులున్నాయని, త్వరలోనే ఈ ప్రాంతం గోల్ఫ్ డెస్టినేషన్ గా మారుతుందని ఆయన చెబుతున్నారు. I think it's the locality and the area that make us, the weather and which area you are playing and different type of wind hits you all the time, and you are coming out of the city and playing, it give you that relaxation. That's very, very important, and that's what I start feeling in India, not Ooty. So many new clubs start coming, golf courses, and the people are getting hang of playing golf. So it's a beautiful city. Hyderabad is growing so fast, so it's slightly away from the city, so you come out, spend your whole day, enjoy yourself, you spend time within yourself, that's important. ఊటీ గోల్ఫ్ కౌంటీని శరవేగంగా పూర్తి చేస్తోన్న డ్రీమ్ వ్యాలీ గ్రూప్ మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో మాసాయిపేట గ్రామంలో హల్దీ గోల్ఫ్ కౌంటీ పేరుతో మరో కొత్త గోల్ఫ్ కౌంటీ, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో మరో 2 గోల్ఫ్ కౌంటీలు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు డ్రీమ్ వ్యాలీ గ్రూప్ ప్రకటించింది. Come to Ooty. Come to a lifestyle. You deserve it.